ఈరోజు శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం భూములను కబ్జా చేయడానికి ఒక ప్రయత్నం జరిగితే ఆ ప్రయత్నాన్ని అడ్డుకునే క్రమంలో దేవస్థానం చైర్మన్ శ్రీ చంద్రమౌళీశ్వర రెడ్డి గారు దేవస్థానం యొక్క ఉద్యోగి రాజు ఇద్దరు కలిసి ఆ కబ్జా జరిగే ఆక్రమణని తొలగించిన దానికి ఒక రిపోర్ట్ వచ్చిందని నెల్లూరు సిటీలో ఉన్న నాలుగవ పోలీస్ స్టేషన్లో మధ్యాహ్నం 2:50కి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి రాజు అనేటువంటి ఉద్యోగిని బలవంతంగా తీసుకురావడం జరిగింది. 3 గంటలకి ఇదే పోలీస్ స్టేషన్కి సంబంధించిన 4 కానిస్టేబుల్స్ 4 వెళ్ళి ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవస్థానం చైర్మన్ చంద్రమౌళి రెడ్డిని కూడా స్టేషన్కి తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎందుకు తీసుకొచ్చారు ఏంటి అని అంటే ఇక్కడ సమాధానం చెప్పడానికి ఇన్స్పెక్టర్ లేడు, ఉందా ఎస్ఐని అడిగితే ఇన్స్పెక్టర్ గారు వచ్చి మాట్లాడతారు ఉండండి అన్నారు. నాకు 4:43కి చంద్రమౌళి రెడ్డి ఫోన్ చేసి ఇట్లా స్టేషన్లో తీసుకొచ్చి పెట్టుండారు అని అంటే ఎందుకు ఏమిటి వివరాలు చెప్పమని నేను అడిగితే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎస్ఐ బాజీబాబు అనే అతను ఇది మా ఇన్స్పెక్టర్ గారు మా డిఎస్పీ గారు మాట్లాడుకుని చూస్తున్నారండి, కాబట్టి ఇది వాళ్ళ స్థాయిలో మాట్లాడాలి కానీ నేను చెప్పేది కాదు, సిఎస్టీ కేసులో తీసుకొచ్చినట్టున్నారు అని చెప్పి తను చెప్పడం జరిగింది. నేను వెంటనే ఎస్బీ డిఎస్పీ కోటారెడ్డి గారికి ఫోన్ చేసి కోరాను, జిల్లా ఎస్పీ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వారిద్దరూ రెస్పాండ్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకి స్టేషన్ కి మెసేజ్ చెప్పి ఏంటి వివరాలు చెప్పండి అని అంటే వాళ్ళని పంపించేశాం లేరు అని చెప్పి తప్పుడు సమాచారం ఎస్పీ గారికి ఎస్బీ డిఎస్పీ గారికి ఇవ్వడం జరిగింది. నేను మళ్ళీ 5:30 అప్పుడు మళ్ళీ ఎస్పీ గారికి ఫోన్ చేస్తే పంపించేశారు సార్ వాళ్ళు ఎవరు లేరు అక్కడ అని. అప్పటికి నేను ఫోన్ చేసి చంద్రమౌళి రెడ్డి స్టేషన్లోనే ఉన్నామని చెప్పాక వాస్తవానికి 6 రోజుల నుంచి వైరల్ ఫీవర్తో నేను ఇంట్లోనే ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారు, రోజారెడ్డి గారు ప్రధాన కార్యదర్శి బార్ కౌన్సిల్ నెల్లూరు బార్కి, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లా మెంబర్ అయినటువంటి మా కమిటీ మెంబర్ సుబ్బారెడ్డి, జయకుమార్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, రంగమయూర్ రెడ్డి అందరం కూడా స్టేషన్కి ఒకరొకరుగా అందరం రావడం జరిగింది. ఎక్కడ ఏది జరిగినా చెప్పండి, 3 అన్నదమ్ములు ఉన్నాం, వివేకానంద రెడ్డి లేడు, ఆయన లేకపోయినా ఆయన తరఫున 3 అన్నదమ్ములు ఉన్నాం, ఆయన బిడ్డ ఇక్కడ ఉన్నాడు రంగమయూర్, అందరం ఉన్నాం ఇక్కడే, ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి మీకు అన్యాయం జరిగిందంటే మేము మాలో ఒకరు వచ్చి మీకు తోడుగా నిలబడడానికి ఇవాళ నుంచి అంకురార్పణ జరిగింది, ఉండడం జరుగుతుంది. రాజకీయాలు రాజకీయ పార్టీలు ఏవైనా కావచ్చు కానీ ఈ నగర ప్రజల యొక్క ప్రశాంత జీవనం మా అందరికీ అవసరం. తప్పనిసరిగా నగర ప్రజల యొక్క జీవన ప్రమాణాలని శాంతియుతాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ డిఐజీ గారికి ఫోన్ చేసి చెప్పాం, సార్ వాళ్ళు లేరంట కదా సార్ స్టేషన్లో, ఎప్పుడో పంపించేశారంట కదా అంటే డిఐజీ గారికి కూడా తప్పుడు సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళు ఈ స్టేషన్లో ఇవాళ అధికారులుగా ఉన్నారు. అప్పుడు నేనే చెప్పాను డిఐజీ గారికి, అయా వీడియో కాల్ చూడండి మీరు నన్ను, నేను ఉండేది ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాను, మీ పోలీస్ కానిస్టేబుల్ మధ్య నిలబడి ఉన్నాను, కాబట్టి మేము ఇక్కడే ఉన్నాం, పంపించింది ఎక్కడ మమ్మల్ని డిఐజీ గారికి వీడియో కాల్లో చెప్పడం జరిగింది. తర్వాత ఆయన అడిషనల్ ఎస్పీ గారికి చెప్పారు, ఎస్పీ గారికి చెప్పారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా నాకు ఫోన్ చేస్తే మీరు వచ్చి విచారించండి, న్యాయం చెప్పండి, మాది తప్పు అయితే మేము ఏ శిక్షకైనా అర్హులమే, స్టేషన్లోనే ఉండిపోతాం, మా వాళ్ళు తప్పు చేస్తుంటే మీ స్టేషన్లో అప్పగించిపోతా, లేకపోతే మీరు ఈ తప్పుడు పని చేసినటువంటి వ్యక్తి, భూ కబ్జాలకు పాల్పడేటువంటి వాళ్ళకి ఏ అధికారులు అయితే వత్తాసు పలుకుతున్నారో వాళ్ళ మీద సరైన చర్య తీసుకోవడానికి మీరు చెప్పండి అని చెప్పి ఫోన్లోనే చెప్పాం. మేము చూసుకుంటాం సార్ మీరు వెళ్ళిపోండి అన్నారు. అది వీలు కాదండి. ఇదే మాట నేను ఇక్కడికి రాగానే చాలా క్యాజువల్గా మొదట 1-2 ఛానల్స్ వాళ్ళు ఇక్కడే మిత్రులు ఉన్నారు, వాళ్ళు రికార్డు కూడా చేసుకున్నారు, ఆయన ఎంత ఎకిలిగా మాట్లాడాడంటే ఇన్స్పెక్టర్ గారు తీసుకుపోండి ఏదో తీసుకొచ్చాం మీరు తీసుకెళ్ళండి అని నవ్వుకుంటున్నాను. అంటే ఎంత నిర్లజ్జగా ఎంత నిస్సిగ్గుగా ఈ స్టేషన్ అధికారులు వ్యవహరిస్తున్నారో, భూ కబ్జాలకు పాడుపడే వాళ్ళకి ప్రైవేట్ భూములు కావాలి, ఒక దేవాదాయ శాఖ ఒక అనువంశీయ ధర్మకర్తలు ఉన్నటువంటి దేవస్థానం యొక్క భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి వత్తాసు పలికినటువంటి వీళ్ళ మీద ఏమి చర్య తీసుకోవాలని ఎస్పీ గారు వచ్చాక ఎస్పీ గారిని అడగడం జరిగింది. ఆయన మా చెప్పినటువంటిది అంతా కూడా వినడం జరిగింది, డిఐజీ గారితో మాట్లాడారు, అలాగే నెల్లూరు ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ అంబటి రాంబాబు గారు వారు కూడా ఫోన్ చేశారు ఇప్పుడు 2 సార్లు. మేము లోపల ఎస్పీ గారు మేము అందరం
జరిగింది చర్చించుకుంటున్నప్పుడే. ఏంటి అసలు ఏం జరుగుతుంది నెల్లూరులో, మీరు పోలీస్ స్టేషన్ దాకా పోవాల్సినంత అవసరం ఏమొచ్చింది అని చెప్పి మంత్రిగా ఆయన అడిగితే ఒక్కటే ఆయన ముందు చెప్పడం జరిగింది. సంఘటన చిన్నదే కావచ్చు మీ దృష్టిలో, నేను స్టేషన్కి రావడమే ఆ సంఘటన చిన్నది కావచ్చు, కానీ ఈ నెల్లూరు నగరంలో జరిగే దోపిడీ, జరిగే దౌర్జన్యం, జరిగే భూ కబ్జాలు, వీటిని అడ్డుకోవడానికి ఏదో ఒక సందర్భం ఎప్పుడో ఒక రోజు ఎక్కడో ఒక దగ్గర పుడుతుంది. మీరు అనుకుంటున్నారు ఇది చిన్న సంఘటన అని, ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి నెల్లూరు నగరంలో. వీటిని అడిగేవాళ్ళు లేరు, అదుపగ్న లేదు. ఎవరిని అడిగినా సరే భయభ్రాంతులను చేయడం, వాళ్ళ మెడ మీద కత్తి పెట్టడం, లేకుంటే పోలీస్ అధికారుల్ని దానికి వినియోగించి తెచ్చి లోపల వేయడం, మళ్ళీ వదిలిపెట్టడం, భయపెట్టి భూముల్ని ఆక్రమించుకోవడం, ఆస్తుల్ని ఆక్రమించుకోవడం, భవనాలను కొల్లగొట్టడం, ఇలాంటిది జరుగుతూ ఉంది ఈ నెల్లూరు నగరంలో. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. నేను ఈ స్థాయిలో ఈ స్టేషన్కి రావాల్సి వచ్చిందంటేనే ఎలాంటి పరిస్థితులు నెల్లూరు నగరంలో ఉన్నాయో ఆలోచించండి అని చెప్పి ఇన్ఛార్జ్ మంత్రి గారికి, జిల్లా ఎస్పీ గారికి ఇద్దరికి కూడా చెప్పడం జరిగింది. మరి వారు అన్ని ఎంక్వైరీ చేసి డిఐజీ గారికి నివేదిక పంపించి చర్యలు తీసుకుంటామన్నటువంటి హామీ, వీళ్ళిద్దరి మీద కేసులు ఏమి లేవు, మీరు తీసుకువెళ్ళండి అని చెప్పి చెప్పడం ఎస్పీ గారు. మంత్రి గారి మీద విశ్వాసంతో ముఖ్యంగా మన నెల్లూరు జిల్లా ఎస్పీ గారు, గుంటూరు డిఐజీ గారు ఇచ్చిన హామీ మేరకు మేము ఇక్కడి నుంచి పోవడం జరుగుతూ ఉంది. నేను ఒక్కటే వాళ్ళని కోరాను, ఈ కేసు విషయం మీద దీన్ని దృష్టిలో పెట్టుకుని జరిగేటువంటి అక్రమాలు, అన్యాయాలు నెల్లూరు నగరంలో ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి అనేటువంటిది ఒకసారి దృష్టి సారించండి. మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి గారిని కూడా కోరాను, ఈ నగరంలో ఏమి దుర్మార్గం జరుగుతుంది, ఎలాంటి దౌర్జన్యకరమైన వాతావరణం ఉంది, ఎలాంటి భూ కబ్జాలు, ఎలాంటి ఆస్తుల దోపిడీ జరుగుతుంది, దీనికి ఎవరు మద్దతు ఉంది, ఏ అధికారులు దీనికి వెనకుండి ఆడిస్తున్నారు, చూడండి, పరిశీలించండి. ఒకరోజు మీరు బాధపడాల్సిన రోజు వస్తుంది, ఆ రోజు వరకు మీరు వేచి ఉండకుండా ఇప్పుడే జరిగేటువంటి అక్రమాన్ని అడ్డుకోండి, దీన్ని అడ్డుకొని ప్రశాంతమైన జీవనాన్ని ఈ నగర ప్రజలకు ఇవ్వండి అని చెప్పి ఇన్ఛార్జ్ మంత్రికి, ఈ జిల్లా లా అండ్ ఆర్డర్ను చూస్తున్నటువంటి జిల్లా ఎస్పీ గారికి ఇప్పుడే చెప్పి, వారు మేము అన్నీ కూడా మాకు అర్థమవుతున్న విషయాలు, మీరు స్టేషన్కు వచ్చారంటేనే, ఇంత దూరం ఇక్కడ ఉన్నారంటేనే ఈ నగరంలో, ఈ జిల్లాలో ఏం జరుగుతుందో మాకు అవగాహన అవుతుంది, దయచేసి మీరు ఈ విషయాన్ని మాకు వదిలిపెట్టండి, మేము న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. చివరిగా ఒక్క మాట చెప్తున్నా, ఇవాళ ఈ జరిగే దౌర్జన్యం, ఈ యొక్క భూదందాలు, ఈ యొక్క దుర్మార్గం ఎదుర్కోవడం అనేటువంటి దానికి ఇవాళ మొదటి అడుగు పడింది అని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా నగర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మా మంత్రి గారికి కూడా చెప్పాను, తప్పనిసరిగా నివేదిక మీద చర్య తీసుకోండి. నివేదిక మీద చర్య మీరు తీసుకోకపోతే చాలా లేఖలు మీకు వస్తాయి, ఆ లేఖల్ని మీరు పరిశీలించాల్సి ఉంటుంది అని చెప్పడం కూడా జరిగింది. కంప్లైంట్ ఇచ్చింది ఎవరో, ఇన్స్పెక్టర్ కూడా తెలియదు, ఇక్కడ ఉన్న డిఎస్పీకి తెలియదు. పాపం అడిషనల్ ఎస్పీ గారు వచ్చాక నేను అప్పటికి అర్ధ గంట కొట్టుకున్నా, అయ్యా రిపోర్ట్ ఉంటే ఇవ్వండి, అయ్యా ఎఫ్ఐఆర్ కాపీ ఉంటే ఇవ్వండి అని, ఏమీ లేవన్నారు. రైటర్ ఎవరన్నా అడిగితే లేరన్నారు, ఎస్ఐని అడిగితే లేరన్నారు, ఎవరూ లేవన్నారు, ఎవరూ లేరు. అడిషనల్ ఎస్పీ ఎంక్వైరీకి రాగానే ఎస్సీఎస్టీ రిపోర్ట్ వచ్చిందని అప్పుడు తీసుకొచ్చి ఒక రిపోర్ట్ కాగితం పెట్టారు ఆ ముందు. నేను ఆమెను కూడా కోరాను, అయ్యా ఈ హ్యాండ్ అమ్మ ఈ హ్యాండ్ రైటింగ్ ఎవరిది, ఎవరు తయారు చేసింది, ఎప్పుడు తయారు చేసింది, నువ్వు ఒకసారి చూడు, మేము గంట నుంచి ఉంటే లేవన్నారు, నువ్వు రాగానే వచ్చింది రిపోర్ట్ కాపీ, ఎవరు రాశారు, మీ వాళ్ళే రాశారా, లేకుంటే ఇక్కడ ఉన్న అధికారులే రాసి తీసుకొచ్చి నీకు ఇస్తున్నారా, ఒకసారి నువ్వు కూడా వెరిఫై చేయతలే అని అడిషనల్ ఎస్పీ గారిని కూడా కోరాం. కాబట్టి రిపోర్ట్ ఇచ్చింది ఎవరో తెలియదు. ఎవరో రిపోర్ట్ ఇచ్చారు, దేవస్థానం భూమి, దీన్ని అడిగేవాడు ఎవరున్నాడు, కబ్జా చేసుకుంటూ పోదాం, ఆ కబ్జాలో మా కబ్జాల్లో ఇదొక భాగం అని తయారైపోయారు దోచుకోవడానికి, దాచుకోవడానికి. ఇవాళ వేణుగోపాల స్వామి దేవస్థానం భూమి ఈ నెల్లూరు నగరంలో ఉండడమే పెద్ద తప్పు అయిపోయింది. దాన్ని కాపాడుకోవడానికి దేవస్థానంలో ఉన్న కమిటీ వాళ్ళందరూ బాధలు పడుతూ ఉంటే ఇవాళ కొందరు తప్పుడు అధికారులను దగ్గర పెట్టుకొని ఇటువంటి తప్పుడు పనులు చేయడానికి కొందరు తయారయ్యారు, అందులో ఇది ఒక భాగం. దీన్ని మేము ఇక్కడ నుంచి ఎదుర్కొంటాం. ఇదే కాదు, ఈ నగరంలో ఇటువంటిది ఏది జరిగినా ఎదుర్కోవడానికి మా కుటుంబం తరఫున మేమందరం సిద్ధంగానే ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.